జనవరి 8న చేపట్టబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బంద్లో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మోడీకి గుణపాఠం చెప్పాలని కోరారు. జనవరి 8వ తేదీన జరగబోయే బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేస్తూ సిపిఎం కర్నూలు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జిత్ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి జనవరి 8వ తేదీన జరిగే బంద్కు సహకరించాలని పూల బజార్, చిన్న మార్కెట్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా బొంగుల బజార్, పాత బస్టాండ్కు చేరుకుని ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్, సిఐటియు నగరాధ్యక్షులు రాజగోపాల్ తదితరులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ ప్రజా జీవితానికి సంబంధించిన చట్టాల్లో తిరోగమనం మార్పులు తెస్తున్నారని, బ్రిటిష్ పాలనలో ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలోనూ కార్మిక వర్గ త్యాగాలతో సాధించుకున్న కనీస వేతనాల చట్టం, 8 గంటల పని, ఉద్యోగ భద్రత చట్టం, పెన్షన్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, సమాన పనికి సమాన వేతనం, 44 రకాల కార్మిక చట్టాలను మార్చేసి 4 రకాల చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. దీనివల్ల సంఘటిత, అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు కోల్పోయే పరిస్థితి దాపురించిందని అన్నారు. సిపిఎం పార్టీ సిఐటి ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీలో గడియార హాస్పిటల్ నుంచి చిన్న మార్కెటు, పూల బజార్, అట్లాగే మండి బజార్, రాజహింటాక్స్, పాత బస్టాండ్, పెద్ద మార్కెట్ మీదుగా ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఈ ప్రదర్శన ఉద్దేశం ఏమంటే 8వ తారీఖు దేశవ్యాప్తంగా వామపక్షాలు బంద్కు పిలిపించాయి. అలాగే ఉద్యోగ కార్మిక సంఘాలు అన్నీ కలిపి హక్కుల కోసం, చట్టాల కోసం, అట్లాగే కనీస వేతనాల కోసం, అసంఘటిత కార్మికుల సమగ్రమైన చట్టం కోసం, అలాగే ప్రధానంగా రాజకీయ పార్టీలుగా అధిక ధరలు తగ్గియాలని, ఉద్యోగ సమస్య పరిష్కరించాలని, మత ప్రాతిపదికన తీసుకొచ్చిన ఎన్సీఆర్, ఎన్ఆర్సీ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ప్రదర్శన నిర్వహిస్తున్నాం. పుర ప్రజలారా, రేపు 8వ తారీఖు జరగబోయే బంద్లో వ్యాపార సోదరులందరూ కూడా బంద్ పాటించాలని, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు అందరూ విధులను బహిష్కరించి బంద్లో పాల్గొనాలని కోరుతూ దేశవ్యాప్తంగా బంద్కి పిలిపివ్వడం అనేది జరిగింది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలోన. ఎందుకంటే ఈరోజు కార్మిక చట్టాలను కాలరాస్తూ, ఈరోజు 40 రకాల కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 రకాల చట్టాలను మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అదేవిధంగా ఇంకా 3 బిల్లులు పార్లమెంట్లో పెట్టింది. అవి కానీ ఆమోదం పొందితే ఈరోజు కార్మిక వ్యవస్థ ధ్వంసమయ్యే పరిస్థితి ఈరోజు మనం గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్ఆర్సీ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఇటువంటి చట్టాలు తీసుకుని వచ్చి ఈరోజు ప్రజల్ని మత ప్రాతిపదికపైన చీల్చి చెండాడే విధానాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు కార్మికులందరినీ పెద్ద ఎత్తున కూడగట్టి రేపు 8వ తేదీ జరగబోయే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఈరోజు వీధుల గుండా ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంలో బీజేపీకి ఏది సాటి రాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కార్మిక చట్టాలను కాలరాసి ఈరోజు కార్మికులను వీధుల పాలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇవి రెండు ద్వందుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో ఈ ఎన్ఆర్సీ చట్టానికి ఆమోదం తెలిపి ఈరోజు బయట వచ్చి మేము దానికి వ్యతిరేకం అని చెప్పేసి ప్రజల్ని మోసగించే పద్ధతిలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ మూలం రేపు జరగబోయే బంద్లను కర్నూలు ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.